Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని వాక్యంలోనికి వెళదాం. యిర్మీయా గ్రంథం మన వాక్య ధ్యానాంశంగా, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. అంత మాత్రమే కాదు, నన్ను నేను మీకు కనబరుచుకుంటాను, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మనం ఆయన్ని వెతకాలి అని కోరుకుంటున్నాడు. మనం ఆయన్ని వెతికేవారమైతే మనకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన మనకు ప్రత్యక్షమవటానికి, మనకు కనపరుచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఆయన్ని వెతకాలని కోరుకుంటున్నాడు. వెతుకుతున్నారా మనుషులు? కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉంది, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. చూడండి, దేవుడు పరిశీలిస్తున్నాడంట. ఏమని? వివేకం కలిగి బుర్రుండి దేవుణ్ణి వెదకేవారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తుంటే ఏమైంది? వారందరూ బొత్తిగా దారి తొలగిపోయి ఉన్నారు, చెడిపోయారు. అసలు మేలు చేసేవాడు ఎవడు లేడు, ఒక్కడ కూడా లేడు. అంటే అక్కడ ఒక మాట మనం చదువుకోవాలి, దేవుణ్ణి వెదకేవారు లేరు, ఒక్కరు కూడా లేరు. చూడండి, ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవుణ్ణి వెతకట్లేదు జనం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుణ్ణి వెతుకుతున్నాం అనుకుంటూ దేవుళ్ళు ఆడుతున్నాం మనం. దేనికోసం? వాటి కోసం, వీటి కోసం. అది జరిగించయ్యా, ఇది జరిగించయ్యా, అది చేయయ్యా, ఇది చేయయ్యా అని దేవుణ్ణి వెతుకుతున్నాం అనుకుంటూ మనం దేవుణ్ణి వెతకట్లే, లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాం. అవి దేవుడిస్తాడని దేవుణ్ణి వెతుకుతున్నాం. కానీ లేకపోతే అది దేవుడు ఇవ్వడంటే అసలు దేవుడు కూడా మనకి అక్కర్లేదు. ఒరిజినల్గా చెప్తున్నాను నేను, వాస్తవాలు. దేవుని చేతుల్లో అవన్నీ ఉన్నాయని, అలాంటివి చేయగలిగింది ఒక్క దేవుడే అన్న సంగతి తెలిసి ఆయన పాదాల దగ్గర మోకరించి నాకు అది చేయి ప్రభా, నాకు ఇది చేయి ప్రభా, అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా అని వెతుకుతున్నాం. ఎప్పుడు మోకరించినా సరే, నిజంగా దేవా నువ్వు కావాలయ్యా, నీ ప్రసన్నత నేను చూడాలని ఉందయ్యా, నీ సన్నిధిని నేను అనుభవించాలని ఉందయ్యా, మీకు దగ్గరైపోవాలని ఉందయ్యా, మీతో సహవాసం చేయాలని ఉందయ్యా, ఒక్కసారి మీ స్వరాన్ని వినాలని ఉందయ్యా, ఒక్కసారి మీ ముఖదర్శనం చూడాలని ఉందయ్యా, నీ మెల్లనైన స్వరంతో సార్ నాతో మాట్లాడయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా ఒక్కసారి నీ దర్శన భాగ్యం దయచేయ్యా. ఇలాంటి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు తక్కువైపోయారంటాను నేను.
నా చిన్నతనంలో ఇలాంటి ప్రార్థనలు వినపడతా ఉండే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అంత బిజినెస్ అయిపోయింది, భక్తి అంత బిజినెస్ అయిపోయింది, దేవుడితో కూడా బిజినెస్ చేసేస్తున్నారు. ఎంత దుర్బలమైన ఆలోచన, ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి వెతకేవారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూసి నరులను పరిశీలిస్తున్నాడు అంటే దేవుణ్ణి వెతకట్లా. ఏథెన్స్ అనే ఒక ప్రాంతానికి పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. ఆ ఏథెన్స్ అనే పట్టణం ఆ రోజుల్లోనే మంచి డెవలప్డ్ సిటీ అది. ఆ సిటీలో 8,000 మంది జనాభా ఉన్నారు. 8,000 మంది జనాభా ఉండటం అంటే గొప్ప. ఆ రోజుల్లో 8,000 అంటే 8 లక్షల కన్నా పైన అన్నమాట. మంచి సిటీ, వెల్ డెవలప్డ్ సిటీ, భలే మంచిది. ఆ సిటీకి ఒకసారి సందర్శించాడు. దేవుడు పంపిస్తే వెళ్ళాడు అప్పుడు ఆ సిటీని మార్చాలని. ఆ సిటీలో ఆయన మొత్తం కల ఎదురుగుతుంటే సిటీ అంతా మనుషుల కన్నా విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి, విగ్రహార్పితమైన గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని గుళ్ళు ఉన్నాయి చెప్పన? 32,000 గుళ్ళు ఉన్నాయంట. మనుషులు ఎంతమంది ఉన్నారు? 8,000 మంది. గుళ్ళు ఎన్ని ఉన్నాయి? 32,000. ఊరి నాయన అంటే మనిషికి 4 గుళ్ళు అనమాట. అంటే ఊహించండి, ఇన్ని గుళ్ళు, ఇన్ని గుళ్ళు, అసలు ఏంటి, అసలు ఇంత పిచ్చి విగ్రహారాధన, ఇంత పిచ్చి భక్తి చేస్తున్న వీళ్ళకి ఎలా సువార్త ప్రకటించాలో అర్థం కావట్లేదు ఆయనకి. తిరుగుతూ ఉన్నాడు ప్రభు, ఏదైనా ఒక దారి చూపించాయా, ఎలాగలా వీళ్ళకి సువార్త ప్రకటించి ఒక అవకాశం కల్పించాయా అని తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు ఒక గుడి కనబడింది. ఆ గుళ్ళ విగ్రహం లేదు, బలిపీఠం మాత్రం కట్టేసి ఉంది. ఆ బలిపీఠం పైన ఒక పేరు రాసి ఉంది, అదేంటి చెప్పనా? తెలియబడని దేవునికి అని. ఒక్కసారి బయటకు వచ్చి చూశాడు. మళ్ళీ బయట బోర్డు కూడా అదే ఉంది, తెలియబడని దేవుడు. ఈ దేవుడు ఎవరో తెలియదు, కానీ ఈ దేవుడు గ్రేట్. ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ ఏథెన్స్ పట్టణంలో ఒక తెగులు వచ్చిందంట కొన్ని సంవత్సరాల క్రితం. ఆ తెగులుకి టక 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 100 మంది లేచిపోతున్నారు. మొత్తం ఈ గుళ్ళన్నిటికీ తిరిగి 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 అన్ని పూజలు, అన్ని రథాలు, అన్ని చేసినా సరే వీళ్ళు రోగం తగ్గట్లేదు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా చచ్చిపోతున్నారు, టక 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 చచ్చిపోతున్నారు. కలర్ వస్తే చచ్చిపోతారు చూడండి. స్వైన్ ఫ్లూ వస్తే ఎలా చచ్చిపోతారు టకటక? లేకపోతే ఎట్లాంటి కొన్ని ఉంటాయి చూడండి, కొన్ని రోగాలు టకటకట వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తెగుళ్ళు అనమాట. అలా చచ్చిపోతున్నారు. ఈ తెగుళ్ళ నుండి అసలు ఎలాగ బయటపడేది, ఎలా బ్రతికేది? జనం చచ్చిపోతున్నారు. దీనికోసం అన్నీ తిరిగి 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 ఎన్ని చేసినా ఇంకా ఉపయోగం లేకపోతే వాళ్ళు వెరైటీగా గుడి కట్టేశారండి. గుడి కట్టేసి, నువ్వెవరో మాకు దేవుడు తెలియదయ్యా, అసలు నువ్వు ఏ దేవుడో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేమున్న తెగుళ్ళ నుండి మమ్మల్ని బ్రతికించయ్యా, దయచేసి చావు నుండి మా పట్టణాన్ని కాపాడయ్యా, అందరూ చచ్చిపెట్టున్నారు, పట్టణం మొత్తం సర్వనాశనం అయిపెట్టడం అని ఆ గుడి కట్టించి, ఆ గుడికి ఒక పేరు తెలియబడని దేవుడు, నువ్వు ఏ దేవుడో మాకు తెలియదు కానీ మమ్మల్ని బ్రతికించయ్యా అని పేరు పెట్టి వాళ్ళు అక్కడ పూజ చేస్తే ఆ రోజు తిగిలాగిపోయిందంట. ఆ రోజు తిగిలాగిపోయింది. ఇక అక్కడ ఫాలోయింగ్ ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఈ దేవుడు ఎవరో తెలియదు కానీ, ఈ దేవుడు ఎవరో తెలియదు కానీ, ఈ దేవుడు కాపాడాడు మమ్మల్ని. మా పట్టణం అంతా శ్మశానం అయిపోయేది, లేకపోతే మా పట్టణాన్ని శ్మశానం అవ్వకుండా కాపాడింది ఈ దేవుడే. ఈ దేవుడు ఎవరో తెలియదు కానీ ఈ దేవుడు గ్రేట్. అందరికన్నా ఈ దేవుడు గ్రేట్. మిగతా దేవుళ్ళన్నిటికీ ఉన్న ఫాలోయింగ్ వేరు, ఈ ఒక్క దేవుడికి గుడికి ఉన్న ఫాలోయింగ్ వేరు. ఇప్పుడు ఆయన చూశాడు, దొరికిందిరా ఛాన్స్ అనుకున్నాడు. ఇప్పుడు ఆయన పెద్దలందరినీ సమావేశపరిచి వాళ్ళందరితో ఒక మాట చెప్పాడు. ఇదిగో మీరు ఇక్కడ కట్టారు కదా, మీరు మంచి భక్తి ఆసక్తి కలిగిన వారు, ఏథెన్స్ ప్రాంత ప్రజలు, మీరు మంచి భక్తి కలిగిన వాళ్ళు నాకు అర్థమవుతుంది. అయితే మీరు మొత్తం భక్తి చేస్తూ పిచ్చి పిచ్చిగా భక్తి చేస్తున్నారు. మీ మధ్య ఒక గుడి నేను చూశాను, చాలా వింతగా ఉంది. తెలియబడని దేవునికి అని మీరు పెట్టారు కదా, మీకు తెలియని ఆ దేవుడు నాకు తెలుసు. ఆ దేవుని గురించి మీకు పరిచయం చేస్తాను, తెలుసుకోవాలని ఉందా? చెప్పు చెప్పు అన్నారు. జనమంతా కూర్చున్నారు నిండు సభలో. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఏ దేవుడైతే సకల జగత్తును సృష్టించాడో, ఏ దేవుడైతే సకల జగత్తును శాసిస్తూ పరిపాలిస్తున్నాడో, ఏ దేవుడైతే సకల జగత్తు ప్రతి ప్రాణి అవసరత తీరుస్తూ ప్రతి కోరికను నెరవేరుస్తున్నాడో, ఏ దేవుని హస్తాలలో ఈ కోటి, ఈ జీవకోటి ఉందో, ఆ దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాను. ఆ దేవుని సహాయం లేకుండా శ్వాస నిశ్వాసలు కూడా మనకు జరగడం అసాధ్యం. ఆ దేవుడే మనకు ఉనికి అయి ఉన్నాడు, ఆ దేవుడే మనకు గుర్తింపు అయి ఉన్నాడు. ఆ దేవుడు లేకుండా ఏమీ కలగలేదంటూ ఆ దేవుని గురించి పరిచయం చేయడం ప్రారంభించాడు. కొట్టాలి, హల్లెలూయా. పట్టణంలో గొప్ప సంచలనం కలిగిందండి, కలిగిందండి. పట్టణంలో గొప్ప సంచలనం. తెలియబడని దేవుణ్ణి తెలియపరిచాడు. ఇక పట్టణ ప్రజలు ఫాలో అవటం ప్రారంభించారు ఆ దేవుణ్ణి. ఒకసారి మనం పరిశీలిస్తే సొలొమోను ఈ దేవుని ప్రత్యక్షతను చూచాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీరు నన్ను మీరు వెతికితే, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు కనబరుచుకుంటాను. అంటే నన్ను నేను మీకు కనబరుచుకుంటాను. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మనల్ని కనబరుచుకుంటాడంట. ఇలా ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరు సోల్మన్.
పదహారేళ్ల వయసులో ఆయన దేవుని సన్నిధిలో దీక్షభూని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకు అతడు దీక్షభూని అతడు ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన డైలాగ్ ఒకసారి మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారో మనం చూద్దాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని పూర్ణ హృదయముతో మనఃపూర్వకముగా ఆయనను సేవించుము. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును, నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని మాట చెప్పాడండి. కుమారుడా సొలొమోనా, చిన్న వయసురానిది. మన దేవుడైన యెహోవా అందరి హృదయాలని అందరి ఆలోచనలు ఎరిగిన వాడు, ఆయన చాలా గ్రేట్. నీవు ఆయన తెలుసుకొని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన సేవించు. నీవు ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడురా. నువ్వు ఆయన వెతికితే ఏమి జరిగింది? ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడైతే ఆ మాట తండ్రి ద్వారా విన్నాడో సొలొమోను దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. 16 ఏళ్ల వయసు ఖచ్చితంగా అప్పటికి దేవుణ్ణి వెతుకుతూ ఆయన మోకరించి దేవుని సన్నిధిలో వెతికి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం జరిగిందో చెప్పనా? అలా ఆయన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వెతుకుతూ ఉండగా నిజంగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడండి. భక్తుడా, ఏంటి నీ కోరిక అన్నాడు. వెంటనే ఆయన అంటాడు, చిన్న వయసు 16 ఏళ్ల వయసు, భక్తుడా ఏంటి నీ కోరిక అన్నాడు. ఇక ఆ భక్తుడు చెప్పడం ప్రారంభించాడు, అయ్యా చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించావు. ఈ ప్రజలు ఆయన ఇస్రాయేలీని పరిపాలించడం అంటే అంత చిన్న పరిస్థితి ఏం కాదు. అందులోకి సీనియర్ మోస్ట్ దైవజనుడు, ప్రవక్త అని పిలువబడిన వీరుడు నా తండ్రి. అతడు పరిపాలించిన సామ్రాజ్యం 16 ఏళ్ల వయసు. అనుభవం లేదు నాకు చిన్న వయసు. నాకు సమర్థవంతమైన జ్ఞానం వివేకం లేదయ్యా. నువ్వు అప్పగించి నీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే జ్ఞానం వివేకం నాకు దయచేయి అని ప్రార్థన చేశాడండి. శబాషయ్యా, నువ్వు ఇంకేదో ఏదో ఏదో అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు నీ మనవి నాకు అనుకూలమైంది. నువ్వు అడిగింది పూర్వీకుల్లో ఎవరికి ఇవ్వనంత నేను నీకు ఇవ్వబోతున్నాను, ఇక మీదట ఎవరికి ఇవ్వనంత నేను నీకు ఇవ్వబోతున్నాను, నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు, అలాంటి జ్ఞానాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను అని సమృద్ధిగా దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. ఆగాకు టైరో టైరో అంటూ నువ్వు అడగని ఆస్తి ఐశ్వర్యాన్ని ధనఘనతల్ని అన్నిటిని కూడా సమృద్ధిగా నువ్వు అడగకపోయినా సరే నీకు ఇస్తున్నాను అన్నాడండి. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? దేవుని ప్రత్యక్షత అతనికి దొరికిందండి. దేవుని ప్రత్యక్షత అతనికి దొరికింది. ఒక్క మాట మనం పరిశీలిస్తే, దేవుని మనం వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు, మనం అడిగినవి ఇస్తాడు, అడగనివన్నీ కూడా మనకి సమృద్ధిగా. ఆ దేవుని ప్రత్యక్షత దొక్కాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని వెతకాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆయన్ని వెతకాలి. ఆయన్ని వెతికితే ఆయన ఏం చేస్తాడు? ఆయన ప్రత్యక్షమవుతాడు, మనం అడిగినవి సమృద్ధిగా ఇస్తాడు, మనం అడగనివి కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి వెతుకుదామంటారా? అయితే ఇతగాడు చేసిన పని ఏంటంటే, దేవుడిచ్చిన జ్ఞానంతో మంచి పేరు తెచ్చేసుకున్నాడు, మంచి జ్ఞానవంతునిగా ఇతను అభివృద్ధి చెందాడు. కొంత అలా 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 తారస్థాయికి వెళ్ళిపోయిన తర్వాత సంతోషం అనేది, నెమ్మది అనేది దేవుణ్ణి వెతకటంలో ఉందనే సంగతి మర్చిపోయి స్త్రీలలో వెతకడం ప్రారంభించాడు. ఇక స్త్రీలలో వెతకడం ప్రారంభించి స్త్రీలలో వెతుకుతూ ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 1000 మందిని చేసేసుకున్నాడు. ఒరిజినల్ భార్య ఉండగానే ఎంతమంది చేసుకున్నాడు అంటే 700 మందిని చేసుకున్నాడు, 300 మందిని ఉంచుకున్నాడు అబ్బాయి గారు. అది పరిస్థితి. దేవుడు ఆయన్ని తోసేశాడు అంతే. దేవుడు ఆయన్ని తోసేశాడు. ఒకసారి ఆలోచిస్తే అందులో సంతోషం ఉంది, అందులో నెమ్మది ఉంది, అందులో ఆనందం ఉందని అక్కడ వెతికాడు. అతడు అంటాడు ప్రసంగి గ్రంథం ముసలతనంలో, అతడు రాస్తూ ఇందులో ఉందేమో సంతోషం అని నేను అక్కడ వెతికాను, అక్కడ నాకు దొరకలేదు. వెండి బంగారాల్లో వజ్ర వైడూర్యాల్లో ఉందని అక్కడ వెతికాను, అక్కడ నాకు దొరకలేదు. వచ్చాడు, బాగా సంపాదించాడు, అయినా నాకు అందులో దొరకలేదు. పేరు ప్రఖ్యాతంలో ఉందేమో అని వెతికాను, అక్కడ నాకు దొరకలేదు. అసలు నేను ఎక్కడ వెతికినా, ఎందుకంటే నా చేతి నిండా డబ్బు ఉంది, చేతిలో అధికారం ఉంది, నాకు అద్దు హదుపు లేదు, నన్ను అడిగేవాడు లేడు, కనుక నేనేం చేసినా సరే నేనేమి కావాలని కోరుకున్న అన్ని ఎంజాయ్ చేశాను. భూమి మీద అసలు నేను కోరుకున్నది ఏది అనుభవించకుండా నా మనసును నేను ఆపుకోలేదు, అన్నిటిని అనుభవించేశాను. అయితే తేలిన ఫలితార్థం ఒకటే ఉంది, భూమి మీద ఆకాశము క్రింద భూమి మీద ప్రయోజనకరమైనది ఏది ఉన్నట్టుగా నాకు
కనపడలేదు. 12 అధ్యాయాలు రాస్తూ వ్యర్థం అంతా వ్యర్థం అంతా వ్యర్థం అంతా వ్యర్థం అని రాస్తూ ప్రయోజనకరమైనది ఏదైనా ఒకటి ఉన్నదంటే నాకు తేలింది ఒకటే, అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నిబంధనను లేక ఆయన కట్టడలను గైకొనుచు ఉండుటయే మానవ కోటికి విధి. అలా ఎవరు చేస్తారో వారికి నెమ్మది దొరికిద్ది, వారు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారని ఒక కంక్లూజన్ ఇచ్చాడండి 12 అధ్యాయం 13 వచనంలో ప్రసంగి గ్రంథంలో. హల్లెలూయా. సరే జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఈ సొలొమోను అతడు దేవునికి మొదటి దినాల్లో దేవుణ్ణి వెతికినప్పుడు 16 ఏళ్ల వయసులో దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమిచ్చాడు? దేవుని ప్రత్యక్షత ఏమిస్తుందంటే మొదటిగా ఆయన అడిగిందంతా ఎవరికి ఇవ్వనంత ఇచ్చాడు. ఆయన అడగిన వాటన్నిటిని కూడా సమృద్ధిగా దేవుడు ఆయనకి, మీరు అడిగినవి మీకు ఇవ్వాలనుందా, అడగనివి కూడా మీకు సమృద్ధిగా కోరకనే వరాలు ఇవ్వాలనుందా? అయితే దేవుణ్ణి వెదిగితే ఆయన ప్రత్యక్షమవుతాడు, మీకు ఆయన అనుగ్రహిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా. ఏమండి, దేవుణ్ణి వెదకడం వల్ల ఇంకేం కలుగుతాయి, ఇంకేం కలుగుతాయి? కొన్ని మాటలు తగటగట కొన్ని మాటలు నేను చెప్పాలని ఉంది. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 15వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించారు. చూడండి చూడండి, వారి పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు, పూర్ణ మనసుతో ఆయన వెతికారు. కనుక చూడండి చూడండి, అలా దేవుణ్ణి వెతికారు కాబట్టి యెహోవా వారికి ప్రత్యక్షమై, దేవుణ్ణి వెతికే వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడా? ఒక దేశం దేశం దేవుణ్ణి వెతికారు, వాళ్ళ ప్రమాణం చేశారండి. ఏమని చెప్పనా, 13వ వచనంలో రాజు చెప్పాడు, ఆసా అనే రాజు, అరే మన దేశంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మన దేశంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, మన దేశంలో దేవుణ్ణి వెతకటం మానేసి ఇంకెటన్నా వెతికితే అని బతకని యొద్దరా, వాడికి మరణదండను విధించండి అని నిష్కర్షగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మొత్తం వాళ్ళకి కావాలన్నా వద్దన్నా అందరూ దేవుణ్ణి వెతకాల్సిందే. అందరూ దేవుణ్ణి వెతకడానికి ప్రమాణం చేశారు. ప్రమాణం చేసి వారు దేవుణ్ణి పూర్ణ మనసుతో వెతికితే ఏం జరిగిందో చెప్పనా, దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధం లేకుండా చేసి నెమ్మది కలుగ చేశాడు. చెప్పడం ఏం చేశాడు, దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ముందు దేవుడు ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధం అనేది లేకుండా చేసి ఏమిచ్చాడు, నెమ్మదిచ్చాడు. ఎన్నాళ్ళు నెమ్మదిచ్చాడో ఆఖరి వచనం చూడండి, ఆసా ఏలుబడిలో 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. అంటే ఎన్ని సంవత్సరాలు యుద్ధాలు జరగల నెమ్మదిగా ఉన్నాడు? 35 సంవత్సరాలు. దేశం అంటే ఎంతమంది ఉంటారు చెప్పండి ఒకసారి, లక్షల్లో ఉంటారు. కుటుంబంలో ఎంతమంది ఉంటారు, భార్య భర్త ఇద్దరు, ఆ ఇద్దరికి ఒకళ్ళైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ఆ పై ఇక వద్దు. ఈ స్లోగన్ను మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో మాత్రం బాగా పాటిస్తున్నారు. ప్రతి ఫ్యామిలీలో ఇద్దరి కన్నా ఎక్కువ ఉండలేదు. ఎవరైనా డేరుగా ఎవరైనా ముందుకొస్తే మూడవ అమ్మాయికి చాలు చాలు, చాలు వదిలేసానికి చాలు అనేస్తున్నాడు. అంటే మ్యాక్సిమం ఏ ఫ్యామిలీలో అయినా 5 ఉంటున్నారు. లక్షల మంది ఉన్న దేశస్తులంతా దేవుణ్ణి వెతకటానికి మనస్ఫూర్తిగా ఒక ప్రమాణం చేస్తే, చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధాలు లేకుండా చేసి వాళ్ళ దేశమంతటికి 35 సంవత్సరాలు నెమ్మదిచ్చాడు కదా మన దేవుడు. ఫ్యామిలీలో 5 ఉన్న ఫ్యామిలీలో ఒకరికొకరికి పొసకటి లేదండి, నెమ్మది లేదండి, గొడవలు గందరగోళాలండి, వాళ్ళ బంధువులతో గొడవలు, ఇంట్లో గొడవలు, బయట గొడవలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గొడవలు, ఎప్పుడు ఏదో డిసిషన్ డిసిషన్, మనశ్శాంతి లేని పరిస్థితులు. ఎందుకండి ఇలాగా అంటే, దేవుణ్ణి వెతకటానికి బదులుగా ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నామేమో. దేవుణ్ణి వెతికితే ఇంట్లో నెమ్మది, ఒంట్లో నెమ్మది. చెప్పండి చెప్పండి, ఇంట్లో ఒంట్లో డిషింగ్ డిషింగులు, యుద్ధాల పోరాటాలు ఉండవు, ఉండవు, నెమ్మదిగా ఉంటాం. యుద్ధాలు పోరాటాలు ఉండవు, నెమ్మదిగా. లక్షలున్న దేశస్తులంతా ఒక్క మాట మీదకి వచ్చారండి, లక్షలున్న దేశస్తులంతా హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకడానికి ఒక నిర్ణయానికి వచ్చారండి. మీ కుటుంబంలో 4-5 ఒక నిర్ణయానికి వస్తే మీ ఇంట్లో నెమ్మదిగా బ్రతుకుతారండి, నెమ్మదిగా బ్రతుకుతారండి. దేవుడు మీకు ప్రత్యక్షమవుతూ ఉంటాడండి. యుద్ధాలు అనేది లేకుండా నెమ్మదిగా, ఇక ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండే భాగ్యం ఇస్తే ఎంతమందికి కావాలా ప్రశాంతత? ఎందుకంటే ఇక్కడ కూర్చోడం మనందరికి కావాలి. అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అవసరం కాళ్ళు పట్టుకుని బతులాడండి. మనందరం ఒక నిర్ణయానికి వద్దాం, అందరం దేవుని వెతుకుదాం. ఎలాగా, పూర్ణ హృదయంతో దేవుని వెతుకుదాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక బాటలోకి తీసిరండి, ఖచ్చితంగా ఇంట్లో నెమ్మదిగా ఉంటారండి. దేవుడి ప్రత్యక్షత మీకు దొరుకుతాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి మాట. ఇక దేవుణ్ణి వెతికితే మనకు నెమ్మదిస్తాడు అనే మాట మనం విన్నాం కదా. ఇందాక చదువుకున్న మూలవాక్యానికి మరోసారి వెళ్ళిపోదాం. మనం మూలవాక్యం దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమైతే ఏం చేస్తాడు, రెండు విషయాలు తెలుసుకున్నాం. మొదటి విషయం ఏంటి,
నువ్వు అడిగింది ఎవరికి ఇవ్వనంత ఇస్తాడు, నువ్వు అడగంది కూడా సమృద్ధిగా నీకు దేవుడు ప్రత్యక్షమై ఇస్తాడు. రెండవది, దేవుడు ప్రత్యక్షమై ఏం చేస్తాడు? నెమ్మది కలుగజేస్తాడు. ఏ యుగ్ధాలు లేకుండా నెమ్మది కలుగజేస్తాడు. ఇది ఒక్క పాయింట్లో పెట్టేద్దాం మనం ఈ రెండు. ఇక రెండో పాయింట్కి మనం వెళదాం. దేవుడిని వెతికిన వారికి దేవుడు ఏం చేస్తాడు? 69వ కీర్తన ఒకసారి చూడండి, 32వ వచనం త్వర త్వరగా. 69వ కీర్తన 32వ వచనం. ఓకే, అద్దుకోండి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి. దేవుని వెతుకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. దేవుణ్ణి వెతికే వారు ఏమో ఇద్దంట, వాళ్ళకి వాళ్ళ ప్రాణం తెప్పరిల్లుద్దంట. తెప్పరిల్లటం అంటే ఏంటో చెప్పనా రెండు మాటలు మీకు? ఏదో ఒక అడ్రస్ కోసం మీరు వెతుకుతున్నారు, తోటవారి స్ట్రీట్లో ఎంటర్ అయ్యి పడమట అంతా తిరిగేస్తున్నారు. ఏమంటే పడమట అర్థం కాని వాళ్ళకు మాత్రం వలయమేది, తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. తిరిగి తిరిగి 2 గంటలు తిరిగారు, మీరు అనుకున్న అడ్రస్ మీకు కనపడలేదు, ఆ మనిషి మీరు దొరకలేదు. తిరుగుతున్నారు తిరుగుతున్నారు, ఇంకా ఆశగా తిరుగుతున్నారు, ఆ మనిషి దొరుకుతాడేమో అని. ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ చేద్దామంటే ఇక తిరిగి తిరిగి తిరిగేటప్పటికి మిట్ట మధ్యాహ్నం 2 వరకు తిరుగుతూనే ఉన్నారు. 2 తలుపు తీసుకొని ఎందుకో బయటకు వచ్చాడు ఆయన. అదే టైంలో ఆ రోడ్డు మీదకి మీరు అలా వెళ్ళారు, రే అని మీరు పిలిచారు. అరే ఏంట్రా అని మిమ్మల్ని అన్నాడు. ఆ టైంలో రా లోనకరా, ఏంటి ఎక్కడ తిరుగుతున్నావు, నీకోసం ఎత్తుకుంటున్నాను నేను మొత్తం 2 గంటల నుండి ఎత్తుకుతున్నాను, రా లోనకరా అని లోనకి తీసుకెళ్ళిపోయి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చక్కగా మంచి జ్యూస్ని మీకు అలా చేతికి తాగముందు అన్నాడు. ఇప్పుడు ఆ జ్యూస్ తాగుతూ ఆ ఏసీ రూమ్లో ఏమంటారు అక్కడ వాళ్ళు ఏమంటారు, ప్రాణం తెప్పరడమని, ప్రాణం తెప్పరడదు. 2 గంటలు తిరిగి 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 ఎండలో కుక్క తిరుగుడు తిరిగి ఇప్పుడు ఒక్కసారిగా ఏసీ రూమ్లోకి వచ్చి అలా కూలింగ్ జ్యూస్ అలా తాగుతుంటే ఎంత బాగుంటుందో ప్రాణానికి. ప్రాణం అలా తెప్పరడుద్ది. నేను అంటున్నాను, సమస్యలతో నలిగిపోయి కుటుంబంలో రకరకాల వేదనలు, రకరకాల టెన్షన్, ఎప్పుడేదో టార్చర్, ఆ కుటుంబం అంతా నలిగిపోయిన పరిస్థితి, మీ మనసంతా ఇలా అటు కొట్టబడి ఇటు కొట్టబడి బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, అబ్బా ఎటు చూసినా నెమ్మది లేని పరిస్థితులు, అటు ఇటు కొట్టబడిన పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఉన్నారా, మీ ప్రాణం తెప్పరిల్లేటట్టు చేయబోతున్నాను నా యేసయ్య, చాలు యేసయ్య, అమ్మయ్య చాలు యేసయ్య అని మీరు అనేటట్టు చేయబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న మీలో సగభాగం అటు ఇటు కొట్టబడి నలిగిపోతున్నాడు. మీరు ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయండి, ఎందుకంటే దేవుడు రేపే చేస్తాడేమో ఆ పని, మీ ప్రాణం తెప్పరిల్లేటట్టు రేపే చేస్తాడేమో. కనుక విశ్వాసంతో ముందే అందాం మనం, అమ్మయ్యా ప్రభువా నా ప్రాణం తెప్పరిల్ల చేశారు, చాలయ్యా మీకు థ్యాంక్స్ అయ్యి ఒకసారి అనండి. ఏమో దేవుడు రేపే చేస్తాడేమో ఒకసారి అనండి. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయండి, చాలయ్యా నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేశారు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మీరు నమ్మి ఫీల్ అయిన ప్రకారం దేవుడు మీకు చేయనుగాక. చెప్పనకూడదు దేవునికి స్తోత్రం చేయలేదు. దేవుణ్ణి వెతికే వారికి ఆయన చేసే మూడో భాగ్యం ఏంటో నేను చెప్తాను త్వరగా. 105వ కీర్తనలో 3వ వచనం ఒకసారి చూద్దామండి. ఓకే, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుణ్ణి వెతికే వారు ఎక్కడ సంతోషిస్తారు? హృదయంలో నుండి సంతోషిస్తారు. ఈనాడు ఇక్కడ కూర్చున్న మీలో 70% సంతోషం ఇక్కడే ఉంది, ఇక్కడ నుండి లేదు. ఏమే రైట్? దాన్ని ఒక నవ్వు అంటారు. ఏ నవ్వు అంటే ఏడవలేక నవ్వు అంటారే, ఆ నవ్వు నవ్వుతున్నాం మనం. ఎందుకంటే ఏడిస్తే మనం బాగోం అన్న సంగతి మనకు తెలుసు, నవ్వితేనే కొంచెం బాగుంటామని, అందుకే నవ్వుతున్నాం. కానీ గుండెల నిండా వేదన, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, నలిగిపోతున్నాం మనలో మనం, గుండెల్లో నుండి నవ్వే అదృష్టం మనకు లేదు. నవ్వాలని ఉంది కానీ అలాంటి నవ్వు మనకు రావట్లే. హృదయపూర్వకంగా నవ్వి చాలా సంవత్సరాలైంది. పాస్టర్ గారు అన్నవాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఉన్నారు. హృదయపూర్వకంగా నవ్వి అదృష్టం దేవుడు రేపు నుండి ఇస్తాడేమో. హల్లెలూయా. దేవుడి నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ముందుగా నా వివాహం విషయంలో దేవుడు చేసిన కార్యమే నా గొప్ప సాక్ష్యము. మా డాడీ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఎంత బాగా ఆ కేరింగ్ కానీ, అలా పెళ్ళైనప్పుడు మాత్రం నేను చాలా చాలా బాధపడ్డాను మా మమ్మీ మా డాడీకి దూరం అవుతానని. కానీ నాకు ఎంత మంచి భర్త దొరికాడంటే, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, నాకు ఒక మా డాడీ ఎలాగో ఆయన కూడా నా డాడీ, అలా డాడీలా కేర్ చేస్తూ నా ఫ్రెండ్ లాగా ఉంటూ ప్రతి విషయంలో. అసలు అటువంటి భర్త ఎవరు కొండడని నేను అనుకుంటాను, ఎందుకంటే అంత మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. కేవలం సంఘ ప్రార్థన, డాడీ మమ్మీ ప్రార్థన మాత్రమే, నా ప్రార్థన అయితే ఏమీ లేదు. ఆ కార్యం దేవుడు చేశాడు. అలాగే నా స్టడీస్ విషయంలో కూడా దేవుడు చాలా కార్యం చేశాడు, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేశాను నా బీటెక్ని.
ఆ 4-7 అయితే నేనేమి చదవలేదు. ఏదో ఏంటంటే హాఫ్ మైండెడ్తో హాఫ్ ఇంట్రెస్ట్తో నేను వెళ్ళేదాన్ని. కానీ ఈ 4-1 వరకు ఈ సెమ్స్ అన్నీ ఎంత మార్క్స్ వచ్చినాయో ఆ ప్రతి వాటికన్నా 5% ఎక్కువ మార్క్స్ వచ్చినాయి నాకు ఈ 4-2లోనే. అసలు సక్సెస్ఫుల్గా దేవుడు నేను అది కంప్లీట్ చేయడానికి కూడా నా స్టడీస్ విషయంలో దేవుడు కార్యం చేశాడు. ముఖ్యంగా నేను ఎందుకు పలారం పంచాలనుకున్నానంటే ఒక 3-4 weeks బ్యాక్ చాలా సిక్ అయిపోయారు నా భర్త. అప్పుడు ఏంటంటే తను భయపడ్డాడు, నేను భయపడ్డాను. చెస్ట్ పెయిన్ అని చాలా గ్యాస్ ఫామ్ అయిపోయింది, చాలా బాడీ అంతా చెకప్ చేయించుకొని నేను ఒకటే అనుకున్న, దేవా నా భర్తకి ఏ రిపోర్ట్ లేదు, నార్మల్ రిపోర్ట్ వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అని అనుకున్నాను. అప్పుడు కుదరలా, దేవుడు అలాగే నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. అసలు ఏమి ముందు కామెర్లు అన్నారు, పచ్చిం చేయాలన్నారు, చాలా ప్రాబ్లం అన్నారు, థైరాయిడ్ అని అన్నీ అన్నారు మొదటి రోజున. సెకండ్ రోజున అసలు ఏమీ లేవు, నార్మల్ రిపోర్ట్, అసలు నీకు ఎవరయ్యా చెప్పింది ఉంది అని చెప్పారు. అదొక దేవుడు కార్యం చేశారు. మా ప్రయాణం విషయంలో కూడా లేట్ అవుతున్నా దేవుడు ఏ కీడు తప్పిస్తున్నాడో అని ఆలోచించే మేము ఉంటున్నాము. మా ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు సఫలం చేస్తున్నారు. కానీ నేను ఎక్కువగా నేను సంతోషపడేది నా భర్త విషయంలోనే. అంత మంచి భర్తను దేవుడు నాకు బహుమానంగా ఇచ్చినందుకు, మంచి అత్తగారిని ఇచ్చారు, మంచి భర్తని ఇచ్చారు, మంచి కుటుంబాన్ని. నిజం చెప్పాలంటే ఎటువంటి అబ్జెక్షన్స్, అడ్డులు అసలు ఏమీ ఉండవు నాకు. ఎంత ఫ్రీడమ్ అంటే మా డాడీ దగ్గర నేను ఎంత ఫ్రీడమ్గా ఉన్నానో దానికి 2 times ఇంకా ఫ్రీడమ్గా వదులుతాను అంటాడు నన్ను. అంత మంచి భర్తను నాకు ఇచ్చారు. దాన్ని బట్టి నేను ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా మా ముందున్న భవిష్యత్తు కూడా దేవుడి చేతిలోనే పెడుతున్నాము. మా ముందున్న జీవితం గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.